పాప్కార్న్ అంటే చాలా ఇష్టం. అది ఇంకా వాళ్ళ పార్టీస్ జరుగుతూ ఉంటాయి కదా, బర్త్డే పార్టీలు, కిట్టి పార్టీస్, అప్పుడు మన ఫ్రెండ్స్ అందరూ వస్తారు, వాళ్ళతో పిల్లలు వస్తారు. సో పార్టీలకి పిల్లల కోసం మటుకి వాళ్ళకి పాప్కార్న్ చేసి పెట్టండి, అది క్యారమిల్తో. ఇంకా పిల్లలతో పాటు ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేస్తారండి, ఐ ప్రామిస్. ఇంకెందుకు ఆలస్యం, మరి పాప్కార్న్ క్యారమిల్కి అన్ని రెడీగా ఉన్నాయండి. చూడండి, ఫస్ట్ నేను కుక్కర్ పెట్టుకున్నాను, అందులో కొంచెం ఆయిల్ వేశాను, బట్ ఇది సరిపోదు, ఇంకా చాలా ఆయిల్ పడుతుంది. ఎందుకంటే పాప్కార్న్ వేగాలి కాబట్టి కొంచెం ఆయిల్ దండిగా చాలానే వేసుకోవాలి. చూడండి, ఇంత ఆయిల్ సరిపోతుంది. మనమంటే ఆయిల్ గురించి కొంచెం ఆలోచించాలి, కానీ పిల్లలకి ఎందుకండి, రోజంతా పరిగెడుతూనే ఉంటారు, వాళ్ళకి చాలా చాలా ఎనర్జీ కావాలి. అఫ్ కోర్స్ వాళ్ళ వెనకాల పరిగెత్తడానికి మనకు కూడా ఎనర్జీ కావాలి కదా, అప్పుడప్పుడు పాప్కార్న్ వన్స్ ఇన్ వైల్ లాగించండి. మరి నూనె మటుకి కొంచెం వేడిగానే ఉండాలి. మనకి మార్కెట్ లో దొరుకుతాయి కదా కొంచెం ఎండిన మొక్కజొన్నలు, అవి ఇందులో వేసేయండి. అన్ని వేసి ఒక్కసారి ఇలా నూనెలో కలిపేసి కొంచెం పాప్కార్న్ చేసినప్పుడు నూనె మటుకి ఎక్కువగానే పడుతుంది, ఇలా వేడి అవుతున్నప్పుడు మూత పెట్టేయండి, క్లోజ్ చేసేయండి. ఒక్క టప్ 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 అని సౌండ్ వస్తుంది కదా, అప్పుడు పాప్కార్న్ అవుతున్నట్టు. పాప్కార్న్ అయ్యింది అని తెలియాలి అంటే ఆ సౌండ్ మొత్తం ఆగిపోవాలి, అప్పుడు పాప్కార్న్ అయిపోయిందని అర్థం. సో ఆ సౌండ్ ఆగే వరకు మటుకి వెయిట్ చేయాల్సిందే. పాప్కార్న్ పెట్టేటప్పుడు దీనికి గ్యాస్ కట్ తీసేయాలి, పైన విజిల్ కూడా పెట్టకూడదు. ఎందుకంటే ఇందులో ఉండి గాలి ఉంటుంది కదా, అది వెళ్ళిపోవాలి, గ్యాస్ కట్ అవసరం లేదు, అది మటుకి కంపల్సరీ. అవి రెండు తీసి పాప్కార్న్ ట్రై చేయండి. చూస్తున్నారు కదా ఆ టప్ 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 అనే సౌండ్ వస్తుంది, మీకు ఓన్లీ సౌండ్ మటుకే వస్తుందండి, నాకైతే మంచి అరోమా కూడా వస్తుంది. పాప్కార్న్ అండి ఎవరికి ఇష్టం ఉండదు. సో అయిపోయిన తర్వాత నేనైతే ఫస్ట్ టేస్ట్ చూసేస్తాను. మీరు కూడా అంత ఆలోచించాల్సిన అవసరం ఏం లేదు, పాప్కార్న్ చాలా సింపుల్, తప్పకుండా ట్రై చేయండి ఇంట్లో. చూడండి ఇప్పుడు బాగా ఆ సౌండ్ వస్తుంది కదా, పక్క నుండి ఇలా మంచి పొగలు కూడా వస్తున్నాయి కదా, బట్ ఏం పర్లేదు. పాప్కార్న్ సౌండ్ రావడం ఆగిపోయిన తర్వాత స్టవ్ కట్టేయాల్సి ఉంటుంది. మధ్య మధ్యలో ఇలా షేక్ చేస్తూ ఉండండి, ఎందుకంటే అన్నీ మిక్స్ అవ్వాలి కదా. చూడండి సౌండ్ కొంచెం ఆగిపోయింది కదా, నేను స్టవ్ కూడా కట్టేశాను, ఆల్మోస్ట్ మన పాప్కార్న్ రెడీ అయిపోయాయి. ఇప్పుడు ఈ నార్మల్ పాప్కార్న్ ని మనం బటర్ ఇంకా క్యారమిల్ వేసి, బటర్ పాప్కార్న్ సపరేట్ గా, క్యారమిల్ పాప్కార్న్ సపరేట్ గా చేయాలి, రెండు కలిపి తింటాం. ఇప్పుడు చూడండి, వావ్, పాప్కార్న్ అన్ని రెడీగా ఉన్నాయి కదా. అయితే ఈ పాప్కార్న్ ని నేను రెండు పోర్షన్లో, టూ బౌల్స్ లో సపరేట్ సపరేట్ గా తీసుకుంటాను. చూడండి అన్ని ఎంత చక్కగా వేగిపోయాయో. ఇప్పుడు ఒక బౌల్ లో రెండు ఈక్వల్ గా ఆఫ్ ఆఫ్ చేసి పెట్టేస్తాం. ఫస్ట్ మనం సపరేట్ గా తీసుకున్న పాప్కార్న్ లో మెల్టెడ్ బటర్, ఓవెన్ లో పెడితే ఒక 1 మినిట్ లో మీకు ఇలా అయిపోతుంది. సో దీంట్లో లైట్ గా బటర్ వేయండి. పాప్కార్న్ ఆల్రెడీ వేడిగా ఉంది కాబట్టి తొందరగా బటర్ కరిగిపోతుంది. ఇప్పుడు లైట్ గా సాల్ట్ని ఇలా స్ప్రింకిల్ చేయండి, సరిపోతుంది. మరి ఎక్కువగా వేస్తే ఉప్పగా అయిపోతాయి. ఇప్పుడు ఇలా టాస్ చేసేయండి అంతే. ఎంత మంచి అరోమా అండి, ఆ బటర్ ఆ సాల్ట్ రెండు మిక్స్ అయిపోయాయి. ఇక్కడ మన బటర్ పాప్కార్న్ రెడీ అయిపోయింది. బటర్ పాప్కార్న్ చేయు విధానం, ముందుగా స్టవ్ మీద కుక్కర్ పెట్టుకుని అందులో ఆయిల్ వేసి, ఆయిల్ వేడి అయ్యాక ఎండిన మొక్కజొన్న గింజల్ని వేసి కుక్కర్ పై మూత పెట్టుకోవాలి. పాప్కార్న్ వేడి అయ్యాక రెండు భాగాలుగా చేసి పెట్టుకోవాలి. ఒక భాగం పాప్కార్న్ లో మెల్ట్ చేసుకున్న బటర్ ని కొంచెం ఉప్పు పైన అలా స్ప్రింకిల్ చేసుకుని రెండింటిని కలపాలి.